యేసు క్రీస్తు ప్రభు ఎక్కడుని మాట్లాడితే ఎక్కడ ఉన్న శతాధిపతి యొక్క దాసుడు స్వస్థపరచబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు ఎక్కడుని మాట్లాడితే ఎక్కడ ఉన్న ప్రధాన యాజకుడు యొక్క కుమారుడు స్వస్థపరచబడ్డాడు. యేసు ఎక్కడుండి మాట్లాడితే ఎక్కడో అద్భుతాలు జరుగుతాయి. యేసు క్రీస్తు ప్రభు ఒక్క మాట మాట్లాడితే ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. అంతే, దేవుని మాట జీవపు ఓట, దేవుని మాట నిత్యాశ్రయపు కోట, దేవుని మాట మనలను దేవుని యొద్దకు తీసుకువెళ్లే బంగారపు బాట, దేవుని మాట సాతాను గుండెను చీల్చే మరణపు తోట. హల్లెలూయా. తుపాకీల నుండి వచ్చిన తోటకి ఒక గమ్యం ఉంది, తుపాకీల నుండి వచ్చిన తోటకి ఒక గురి ఉంది, అది శత్రువు గుండెను చీల్చేంత వరకు వెనుతిరిగి రాదంతే. దేవుని మాట కూడంతే, మనలో ఉన్న పాపపు గోడలు కూల్చేంత వరకు వెనుతిరిగి రాదంతే. నా మాట ఊరకే తిరిగి రాదని చెప్పేసి అన్నాడండి యేసుక్రీస్తు ప్రభు. అది దాని కార్యం జరిగించుకొని వచ్చిందని చెప్పేసి అన్నాడు. ఆయన ఒక్క మాట మాట్లాడితే చాలు, అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు జరిగాయి. మీ దగ్గర ఎవరి దగ్గర వైట్ పేపర్ ఉందా? ఏదైనా ఒక పేపర్ ఉంటే నా దగ్గరకు తీసుకురండి. ఇటు బామ్మా తీసుకురా. సిస్టర్ అక్కడే ఉండండి. మీరు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. బ్రదర్ ఎట్రాండి. ఇదేంటదండి? అందరూ చూడండి, ఇదేంటది? మీకు వైటే కనపడుతుందా, ఇంకేమైనా కనపడుతుందా? నాకు కనపడుతుంది అందుట్లో. ఇదేంటది? తెల్లకాగితమేనా, ఏమన్నా ఉన్నాయా? నాకు కనపడుతుంది అంటే మీలో కొంతమంది సందేహిస్తున్నారు, ఇది వైట్ పేపరే మీరు అన్నట్లే. నా వైపు చూడండి, వైట్ పేపరే కదా. ఆ పాప నాకు వైట్ పేపర్ ఇచ్చింది బ్రదర్. ఆ పాప నాకు ఎలాగైతే వైట్ పేపర్ ఇచ్చిందో ఆ పేపర్ని నాకు అలా చేసి ఇవ్వండి. ఆ పాప ఇచ్చినప్పుడు ఆ వైట్ పేపర్ ఎలా ఉందో నాకు ఇప్పుడు అలా చేసి ఆ పేపర్ నాకు ఇవ్వండి. ఇవ్వండి, నాకు టైం అయిపోతుంది, ప్రసంగం చేస్తా. ఇవ్వండి బ్రదర్. ఎందుకు వల్ల కాదు, ఎందుకు అవ్వదో, ఎందుకు అవ్వదో, ఎందుకు అవ్వదో చెప్పండి. ఆఫ్టర్ ఆల్ వైట్ పేపరే కదా ఇచ్చింది. నేను ఏమైనా చేసి ఇచ్చానా? మాయ చేసి ఇచ్చానా? మంత్రం చేసి ఇచ్చానా? ఏం చేసి ఇచ్చా? వైట్ పేపర్ ఇచ్చా, మరలా వైట్ పేపరే ఇచ్చా. ఎందుకు కాదు, ఎందుకు కాదు. కూర్చోన్నా, థ్యాంక్ యూ. అందరు నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఆఫ్టర్ ఆల్ ఒక తెల్ల పేపర్ ఇచ్చి చింపి అతికించు అని చెప్పేసి అంటే ఏ ముక్క ఎక్కడ అతికించాలో తెలియక మనం తలగొక్కుంటున్నాం. ఏ ముక్క ఎక్కడ అతికించాలో తెలియక మనం తలబట్టుకుంటున్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి చచ్చి శవమై కుళ్ళిపోయి ఎండిపోయిన ఎముకలన్నీ కూడా దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఏ ముక్క ఏ శరీరాన్ని కతుక్కోవాలో, ఏ శరీరం ఏ ముక్క కతుక్కోవాలో అతుక్కున్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు మాట్లాడితే అట్లా ఉండిద్దండి. యేసుక్రీస్తు ప్రభు ఎక్కడుండి మాట్లాడితే ఎక్కడో ఉన్న వ్యక్తులు స్వస్థపరచబడతారంతే. యేసు ఎక్కడుండి మాట్లాడితే ఎక్కడో ఉన్న వాళ్ళకే అద్భుతం జరిగిద్దంతే. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారట. దేవుని మాటలు ఎక్కడ లేవో అక్కడ జనులు పాడైపోతారు. దేవుని మాటలు ఏ కుటుంబంలో ఉండవో అక్కడ ఆ కుటుంబాలు పాడైపోతాయి. దేవుని మాటలు ఏ గ్రామంలో ఉండవో ఆ గ్రామాలు పాడైపోతాయి. దేవుని మాటలు ఏ దేశంలో ఉండవో ఆ దేశం పాడైపోయిద్దంతే. ఈరోజు మనుషులు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాటలు లేక. ఈరోజు కుటుంబాలు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాటలు లేక. కుటుంబాల్లో దేవుని మాటలు లేవు కాబట్టే కుటుంబాలు పాడైపోతున్నాయి. మన ఇళ్ళల్లో అన్నీ ఉంటాయి, కానీ దేవుని మాటలకు మాత్రం స్థానం ఉండనే ఉండదు. ఇద్దరు వ్యక్తులు కలిస్తే, ఒక గ్రూప్ కలిస్తే దేవుని గురించి మాట్లాడటానికి సమయం ఉండనే ఉండదు. అన్నిటికీ సమయం ఉండదు, కానీ దేవుని మాటలకు సమయం ఉండనే ఉండదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుని మాటలు లేకపోతే జనులు పాడైపోతారు.
చాలా మంది అంటూ ఉన్నారు, నా కుటుంబం పాడైపోతుంది, నా బిడ్డలు పాడైపోతున్నారు, ప్రార్థన చేయండి అని చెప్పేసి అంటున్నారు. ఈరోజు జీవితాలు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాటలు లేవు జీవితాల్లో. నా బిడ్డ నీ వయసే అయ్యా, నా బిడ్డ కోసం ప్రార్థన చేయి, వాడు పాడైపోతున్నాడు అని చెప్పే తల్లులు నాకు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు పాడైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని మాటలు వాళ్ళ హృదయంలో లేవు. దేవుని మాటలు లేని హృదయం సాతాను యొక్క కర్మాగారం అండి. ఏ హృదయంలో అయితే దేవుని మాటలు ఉండవో ఆ హృదయానికి అపవాదే అధిపతి. బాప్తిస్మ ఇచ్చి యోహాను ఊరు బయట ఉండి దేవుని వాక్యం చెప్తే ఊర్లో ఉన్నవాళ్ళు, గ్రామాల్లో ఉన్నవాళ్ళు, పట్టణాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా బాప్తిస్మ ఇచ్చి యోహాన్ దగ్గరకు పరుగులు తీసేవాళ్ళట. కారణం ఏంటో తెలుసా? బాప్తిస్మ ఇచ్చి యోహాను మాట్లాడింది దేవుని మాట. దేవుని మాటలు చెప్తే జనాలు ఆకర్షించబడతారు. ప్రపంచంలోని ఒక మూల ఒక గుడిసేసుకొని ఉన్నా కూడా ప్రపంచమంతా కదిలి నీ దగ్గరకు వచ్చింది నువ్వు దేవుని మాటలు చెప్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొన్ని సంఘాల్లో 10 సంవత్సరాలైనా, 20 సంవత్సరాలైనా, 30 సంవత్సరాలైనా సంఘస్థులే ఉండరు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటలు లేవు. దేవుని మాటలు ఎక్కడుంటాయో దేవుని ప్రభావం అక్కడుండిద్ది. దేవుని మాటలు ఎక్కడుంటాయో దేవుని ఆత్మ అక్కడ పనిచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని ప్రభావంతో మాట్లాడిన వ్యక్తుల జీవిత మాట్లాడితేనే అద్భుతాలు జరుగుతాయి. ప్రభావం కలిగిన వ్యక్తులే ఇతరులను ప్రభావితం చేస్తారు. ప్రభావం లేని వ్యక్తులు ఇతరులను ప్రభావితం చెయ్యలేరు. కాలే కట్టే 10 కట్టలను మండించింది. పచ్చికట్ట తీసుకెళ్ళి 10 కట్టల మీద పడితే ఏమైపోయింది? 10 కట్టలు కాల్చేసిద్దా? అట్లాగే ఉంటాయి, ఏమీ కాదు. మనం మండితే అనేకుల్ని దేవుని కొరకు మండించగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనం దేవుని మాటల చేత నింపబడితే అనేకులు దేవుని మాటల వైపుకు ఆకర్షిస్తాం. దేవుని మాట మన జీవితాల్లో మార్చిద్ది, దేవుని మాట మన బ్రతుకులు మార్చిద్ది, దేవుని మాట మన జీవితాల్లో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించింది. ఒక్క మాటలో చెప్పాలంటే దేవుని మాట మన భవిష్యత్తుని మార్చివేసింది. కొద్దిసేపు మనం దేవుని మాటలు విందామా?